ఎంతోమంది దేవ దేవుడు చేసినటువంటి ప్రతి సృష్టినంత కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవ ఎంత గొప్ప దేవుడు ఎంత మహత్తరమైన దేవుడు ఆయన నువ్వు ఎంత గొప్ప దేవుడు లోకములో ఏది కలిగి ఉన్నా కలిగి ఉన్నదంతా కూడా యేసు ప్రభువు లేకుండా ఏది కూడా కలగలేదు ఇది మాత్రానికి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఏమండి ప్రతిదీ కూడా వస్తువు కొన్నప్పుడు ఏమంటాం గ్యారంటీ ఉండాలి దానికి వారంటీ కూడా ఫ్యాన్ కొన్నాడు ఒకడు అయ్యా వారంటీ ఎన్ని సంవత్సరాలు అది పోయేది ఆరు నెలలకే కానీ రెండు సంవత్సరాలు వారంటీ ఆరు నెలల తర్వాత ప్యాన్ తిరగదు ఉన్నటువంటి ఆ వైండింగ్ కాలిపోద్ది ఆయన దానికి కూడా ఏముంది వారంటీ ఉంది అవునా ఒక వస్తువు కొన్నావు బైక్ కొన్నావు గ్లామర్ బండి అనుకోండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పదిహేను నెలలు సూపర్ అంటాడు ఈ పదిహేను నెలలు ఎన్నిసార్లు చైన్ మార్చాలో ఎన్నిసార్లు ఇంజన్ ఆయిల్ మార్చాలో ఎన్నిసార్లు ఏం పాడైపోయాలో తెలియదు వాహనం కొంటే వాడు వారంటీ గ్యారంటీ అనే దానితోనే బయటకు వస్తున్నాయి ప్యాన్ కొంటే వారంటీ గ్యారంటీ కానీ దేవుని గురించి చాలామంది నా దేవుడు గ్యారంటీ అని చెప్పలేకపోతున్నారు అదే మన పిరికితనం ఈ పిరికితనం మానండి చెప్పండి నా యేసు గ్యారంటీ హలో పరలోకం గ్యారంటీ పరలోకానికి ఉంది వారంటీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏమ్మా యుగ యుగాలు చెప్పండి యుగయుగాల్లో జగజగాల్లో జగ జగాల్లో దేవుడు దేవుడు ఏసే దేవుడు యుగ యుగములు గ్యారెంటీ యుగ యుగములు వారంటీ దేవు నామని స్తోత్రం చెప్పండి చెప్పండి ఏసు చెప్పండి వేసు యేసు దేవుడా హై ఉన్న చూపెట్ ఎక్కడుంది తెలుసుకోవాలా గ్యారంటీని చెప్పని దమ్ము సత్తా ఉండాలి కనుక ఏసు దేవుడే దేవాది దేవుడే ప్రభులకు ప్రభుడే ఆయన పరిపాలన యుగయుగాలు ఉండే పరిపాలన కనుక ఏసు గ్యారంటీని చెప్పగలిగిన దమ్ము సత్త క్రిస్టియన్లో ఉండాలి ఆ తర్వాత మనం మన జీవితాల్లో పరలోకం వారంటీ అనే ఒక ఆలోచన మనకు ఉండాలి చెప్పండి పరలోకం చూసొచ్చావా అమ్మ చూడలేదయ్యా ఓహో మరి ఎందుకమ్మ చూడడానికి గుడికి పోత ఏంటండి అమ్మ పార్థం నీకెందుకమ్మా చూడండి దానికి ఎందుక ఆత్మీయ నేత్రాలతో పరలోకాన్ని చూచుదుము గాక ఆత్మీయ నేత్రాలతో చూడాలి ఆత్మీయ విశ్వాసంతో మనం పరలోకాన్ని చూడాలి ప్రభువుని చూడాలి ఉన్నతమైన మహిమని చూడాలి ఉన్నతమైన ఆధిక్యతను మనం చూడాలి దేవా ఎంత గొప్ప మహిమను ఉంచావు ఎంత గొప్ప పరలోకాన్ని ఉంచావు ఎంత గొప్ప సింహాసనం ఉంచావు నైనా ఈ లోకం నా జీవితం ముగించబడితే నువ్వు కుడి ప్రక్కన కూర్చుండే గొప్ప ఆధిక్యత ఇచ్చావా దేవాని దేవుని స్థుతించాలండి హలలుయా వారంటీ చెప్పండి గ్యారంటీ చెప్పండి దేవుని యొక్క నామంలో వెనక్కి వెళ్ళబాకండి ముందుకు వెళ్ళండి విశ్వాసంలో బలపడండి స్థిరపడండి దేవుని కొరకు నమ్మకస్తులుగా సజీవ సాక్షులుగా బ్రతకండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆలోచన చేత அன்ன வாட கொண்டாவையா